కలవాలి. మన టాలీవుడ్లో గ్లోబల్ స్టార్స్ చాలామంది ఉన్నారు. దాదాపు హీరోలందరూ తమను తాము పాన్ ఇండియా స్టార్స్గా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. కానీ హీరోయిన్ల కొరత మాత్రం ఉంటుంది. అందుకే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లను తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఆలియా భట్ తెలుగులో అడుగు పెట్టింది. జాన్వీ కపూర్ కూడా తెలుగులో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఆలియా సూపర్ హిట్ కొట్టింది. జాన్వీ కూడా హిట్ కొట్టే ఛాన్స్లు బాగానే కనబడుతున్నాయి. దీంతో అందరి చూపు ఆదిపురుష్ బ్యూటీ కృతి సరణ్ పై పడింది. కృతికిది తొలి తెలుగు సినిమా కాదు మహేష్. నేనొక్కనే సినిమాలో నటించింది, కానీ ఆ మూవీ హిట్ కాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ సూపర్ హిట్ అయింది. అందుకే మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ఆదిపురుష్తో తెలుగు ప్రజల ముందుకొస్తోంది. అయితే ఈ మూవీతో కృతి ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా ఆమె సీత పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ పేరైనా ఆమెకు లక్ తెచ్చి పెడుతుందా అనే చర్చ మొదలైంది. ఆలియా RRR సీత పాత్రలో నటించి హిట్ కొట్టింది. మృణాల్ కూడా బాలీవుడ్ బ్యూటీనే. ఆమె కూడా తెలుగులో ఫస్ట్ మూవీలో సీత పాత్రలోనే కనిపించింది. ఆమె కూడా హిట్ పడింది. ఇక ఈ జాబితాలో ఉంది కృతినే. ఆ హీరోయిన్లు జస్ట్ సీత పేరున్న పాత్రలు మాత్రమే చేశారు. కానీ కృతి ఏకంగా సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తోంది. మరి ఆ పాత్రలో నటించి హిట్ కొట్టి బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి. ఇక ఆదిపురుషు సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన విడుదల కానుంది. ప్రభాస్ రాముడిగా, రామణాసుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.